ఈరోజు అమ్మమ్మ ఇంట్లో ఆంధ్రమాత గోంగూర పచ్చడి కాకరకాయ వేపుడు సూపర్ టేస్టీ. ఇది ఎలా తయారు చేసానో చూద్దాం. రండి రారెండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ ఇంట్లో గోంగూర పచ్చడి కాకరకాయ వేపుడు అద్రిపోయిద్ది. మామూలు టేస్ట్ కాదు, భలే ఉంటుంది. సింపుల్గా మీకు ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పాపం ఎక్కువగా శ్రమ లేకుండా సింపుల్గా టేస్టీగా ఉండేటట్టు నేను చెప్తాను. మీరు చక్కగా చూసి చేసుకోండి, నేర్చుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే కాకరకాయలు అస్సలు చేదు ఉండవు. ఇప్పుడు ఇంతే తిన్నా కూడా చేదు ఉండవు. చిక్కటి మజ్జిగలో మనం తినంగా మిగిలిపోతాయి కదా మజ్జిగ, ఆ మజ్జిగ పెరుగు మిగిలిపోయింది కదా, పెరుగును కొంచెం చిలికి మజ్జిగ చేసి అందులో కొంచెం ఉప్పు వేసి ఇట్లా పలసగా ముక్కలు కోసుకోండి. మీకు ఈజీగా తొందరగా ఏగుతాయి అన్నమాట. ముక్కలు కోసుకోండి, ముక్కలు కోసి ఆ మజ్జిగలో వేయండి కొంచెం ఉప్పు వేసి. మజ్జిగలో మరీ నిండా కూడా అవసరం, ఎక్కువ కూడా అవసరం లేదు. ఆ ముక్కలు అట్టంటే ముక్కలు మునిగిన దాకా మజ్జిగ పోయండి. మజ్జిగ పోసి ఎక్కువగా మెత్తగా ఉడకనివ్వకపోకండి. కొంచెము రెండు అట్ట ఒకసారి పొంగి వచ్చితే చాలు, హాఫ్ ఉడికితే చాలు, భలే ఉంటాయి, కరకరలాడతా చక్కగా. అట్ట సగం ఉడకబెట్టుకోండి. సగం ఉడకబెట్టుకొని ఉదయం నైట్ వేపుకోవాలనుకోండి, నైట్ వేయించుకున్నవాలనుకుంటే ఉదయం ఉడకబెట్టుకొని పక్కన పెట్టేయండి, నీళ్ళు వంపబాకండి. ఉదయం వేయించుకోవాలనుకున్నారనుకోండి నైట్ వండేసి అక్కడ పెట్టేసేయండి. తెల్లారి లేచిన తర్వాత దీనిపైన మజ్జిగ పొరలాగా, అది మజ్జిగ పోస్తాం కదా, కొంచెం తెల్లగా నూకలు నూకలుగా వచ్చింది, అది అంతా ఊరకు ఇదిగో ఎట్టంటే చేయిబెట్టి పోయిద్ది. చూడండి అసలు ఇదిగో ఇదే, ఇది ఎలాంటిది అన్నమాట, ఇది ఎలాంటిది, ఇది మజ్జిగలో ఇది ఎలాంటిది వచ్చిద్ది, అదే చేయిబెట్టి అట్టంటే పోయిద్ది. అవి మొత్తం ఇట్ట గుప్పిట్లో బట్టి గట్టిగా ఇట్ట పిండేసేయండి. పిండేస్తే ఇట్ట పొడి పొడిగా వస్తాయి. పిండేసి కొంచెంసేపు పక్కన పెట్టండి. ఇంకా ఈ బాండీలో నూనె వేసి ఎలా వేయించుతానో చూడండి. ఇప్పుడు ఈ వేయిపోయిన తర్వాత ఈ కారం, ఇది కొబ్బరి కారం అండి, కొబ్బరి అని కొంచెం పుట్నాలు పప్పు వేసి చేసిన కారం. అది కావాలంటే నువ్వు పొడి కూడా వేసుకోవచ్చు. ఈ కాకరకాయలు 5-6 రకాలుగా వేయించవచ్చు అండి, ఇట్ట కూడా సూపర్గా ఉంటుంది. అసలు ఈ పచ్చట్లోకి, గోంగూర పచ్చడిలోకి ఈ వేపుడు అద్దరిపోయిద్ది. ఇప్పుడు కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూసారుగా. ఈ మొత్తం వేగిన తర్వాత లాస్ట్ నా కారం చల్లాలి. ఇది అంతవరకు అయిపోయిద్ది. కావాలంటే మీరు ఇందుట్లో పుట్నాల పప్పు కదా, అది వేరుశనగ పప్పులు వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. అది ఇంకొకసారి నేను పోయిన ఛానల్లో పెట్టాను కదా, పొట్న పెట్టుకున్న ఛానల్లో. ఇంకా ఇప్పుడు దీనిలో జీడిపప్పులు వేసుకోవచ్చు. అట్ట కాకుండా నేను ఈరోజు ఊరక ప్లెయిన్గా ఈజీగా టేస్టీగా ఉండేటట్టు చేస్తున్నాను. ఇంక ఇప్పుడు గోంగూర పచ్చడి. గోంగూర పచ్చట్లో మీకు కావాలంటే అచ్చం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, ఇదిగే కొంచెం 4 మిరపకాయలు వేసుకోవచ్చు. ఎట్టయితే కూడా బాగుంటుంది. అందుకని నేను ఈసారి ఎప్పుడు పచ్చిమిరపకాయలే చేస్తా కదా, ఈసారి 2 కూడా వేసి చేద్దామని చేస్తున్నా. పచ్చిమిరపకాయలు 2 వేయించుకోవాలి. వేయించుకొని మనకు కావాలంటే కొన్ని ధనియాలు వేసుకోవచ్చు, లేకపోతే ఈ కొత్తిమీర కాళ్ళు వేసుకోవచ్చు. ఇంకంతే ఏం అవసరం లేదు. అందులో వేసుకుంటే మీ ఇష్టం, బాగా ఉంటుంది అనుకుంటే కొంచెం ఇన్ని ధనియాలు, 1 ధనియాలు, 1 మినపగుళ్ళు వేసుకోండి. వేసుకొని తర్వాత ఈ కొత్తిమీర కాళ్ళు కూడా వేసుకొని వేయించుకోండి. వేయించి తీసేసినాక ఆ బాండీలో ఈ గోంగూర పెట్టండి, మెత్తగా ఉడికిద్ది. అప్పుడు తీసుకొచ్చి గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా. గోంగూర పచ్చట్లో ఉల్లిపాయ పెద్ద తీసుకోండి, అద్దరిపోయే టేస్ట్ వచ్చింది. గోంగూర పచ్చట్లోకి కావాల్సింది ఈ ఉల్లిపాయ, ఉప్పు, జీలకర్ర, ఈ వెల్లుల్లి. వెల్లుల్లి తక్కువ, ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి. ఇవేమన్నా తాలింపులోకి, గోంగూర తాలింపులోకి 1 తాలింపు గింజలు, ఈ కరివేపాకు. ఇప్పుడు వీటితోటి అద్దరిపోయే గోంగూర పచ్చడి కాకరకాయ వేపుడు మీకు చెప్తాను. చూసి చక్కగా చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చెయ్యండి. ఇదిగో ఓ పక్క బాండీలో నూనె పెట్టాను, దానిలో మనం ఏం చేద్దామంటే నూనె వేడెక్కింది కూడా. ఇప్పుడు ఈ కాకరకాయలు అందులో వేసేద్దాం. సిమ్లో పెట్టేయించుకోండి, బాగుంటుంది. ఒకేసారి మొత్తం వేయకుండా ఇట్టనుకు తొందర తొందరగా అయిపోతాయి. చక్కగా వేగు తీయి పెట్టామనుకో, ఆ వేగినాటిని వెనక్కి తిప్పుకుంటా చక్కగా మనకు కావాల్సిన కలర్ వచ్చిన దాకా వేయించుకొని తీసేసుకుందాం. మరి ఎక్కువ కాగిన తర్వాత వేస్తే చర్రమని పైన ఊరక నల్లగా వచ్చేసి టేస్ట్ ఉండదు. సెగ కూడా సన్న సెగ మీద వేయించుకోండి అమ్మ, బాగుంటుంది. ఇప్పుడు పక్క పొయ్యి మీద కూడా బాండీ పెట్టి ఆయిల్ వేసాను. ఇప్పుడు దీన్ని కూడా వెలిగిద్దాం. పచ్చిమిరపకాయలు వేసాం, గోంగూరలో కొంచెం ఎక్కువే పెడతాయి కదా, 2 కూడా వేద్దాం. వేసి వీటిని వేయించుదాం, బాగా వేగిందాక, చక్కగా వేగిందాక వేయించుదాం.
ఇలా వేగేటప్పుడు కొత్తి మీరు కాడలేదు. ఇది కావాలంటే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది కూడా వేద్దాం ఒక రెబ్బే. ఇంకా నేనేం వేయలేదు, చూసారా గమనించారా ఏమి వేయలే. చాలా బాగుంటుందమ్మా ఈ కష్టది, టేస్ట్ మామూలుగా ఉండదు. అది ఏమండి, నాకు అడగాలన్నా కానీ నాకు చేత కావట్లేదు. నేను పాపం అడగకుండానే మీరు అందరూ అంత ముందు మన ఛానల్కి, ఇది నా ఛానల్ కాదండి, మీదే, నా జగమంత కుటుంబానికే అంకితం ఏది వచ్చినా కానీ. నాకు ఈ ఛానల్ వల్ల ఏ లాభం చేకూరినా ఏది వచ్చినా అదంతా మీ సొంతం, నా జగమంత కుటుంబం సొంతం. నాకు ఆ డిలీట్ చేసిన ఛానల్కి 1,68,700 చిల్లర మంది, చిల్లర తెలియలేదండి, ఏమి మర్చిపోయాను, అంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. మళ్ళీ నన్ను అక్కడి నుంచి ఆకాశంలోకి ఎత్తారు కదా, మీరే తీసుకెళ్ళి నన్ను ఆకాశంలో నిలబెడితే విషజ్వాలలు విరజిమ్మి నా మీద నన్ను ఆకాశంలో నుంచి పాతాళానికి దిగదొక్కారమ్మా. ఇప్పుడు మళ్ళీ మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేసి కొత్త ఛానల్ మళ్ళీ వచ్చే వంటలకి. చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము అంతకుముందు సబ్స్క్రైబ్ అయ్యాం కదా మళ్ళీ కొత్తగా చేయకపోతే ఏమీ అనుకుంటున్నారు. కాదమ్మా, మళ్ళీ ఈ ఛానల్ నేను కొత్తగా పెట్టినట్టే మీరందరూ మళ్ళీ అమ్మమ్మ మీద ప్రేమతోటే, దయతో కాదు ప్రేమతోటే మళ్ళీ మీరందరూ సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ అమ్మమ్మని తీసుకెళ్ళి ఆకాశంలో నిలబెట్టండి. ఈసారి కిందకి వెళ్లకుండా నేను పటిష్టంగా నిలబడి మీకు ఇంకా నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మీకు సేవలు చేస్తానే ఉంటానన్నమాట. మీరు అడిగిన ప్రతి ఒక్కటి నేను మీకు చేసి చూపిస్తాను. ఇంకా ఇవి వేగినివి, వీటిని తీసేద్దాం. ఇదిగోండి ఇట్ట వేగినవి కదా, ఇప్పుడు వీటిని వేగిన వాటిని వెనక్కి తిప్పుకోండి. ఇట్ట వేగితే సరిపోతాయండి, వెనక్కి కూడా సేమ్ ఇలానే వేగనిచ్చి మళ్ళీ వీటిని తీసేసి మిగిలిన కూడా వేసేయాలి. ఇది ఇట్ట తెల్లగొండ వేగిన వైపు ఏమో తిప్పేసేయండి. అన్నీ ఇలానే తిప్పుకుందాం. అదండి ఈ పక్కన దాండి ఉంది కదా, ఇప్పుడు దీనిలో మనము గోంగూర పెట్టేద్దాం అన్నమాట ఆయిల్. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ ఉంది కదా, మిరపకాయలు తీసేసింది, దానిలో ఈ గోంగూర పెట్టేసి గోంగూర మీద మూతబెడతాం. దీనిలో నీళ్ళు అవసరం లేదు, మెత్తగా ఉడికిపోయిద్ది కదా, నీళ్ళు అవసరం లేదు. నీళ్ళు అవసరం లేకుండానే చక్కగా మగ్గిపోయిద్ది, దీని మీద మూతబెట్టి మగ్గించుకోండి. అయితే సిమ్లో వండాలి పొయ్యి. ఇగో ఇప్పుడు ఇవి చక్కగా వేగిపోయినవి, ఎలా వేగితే చాలు ఇదిగో చూడండి. ఇప్పుడు వీటిని మొత్తాన్ని తీసేసి మళ్ళీ వేరే వాయేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను వీటిని తీసేస్తానమ్మా. ఈ వేగిని తీసేసాను కదా, ఇప్పుడు ఈ మిగిలిన కూడా మళ్ళీ ఇంకొకసారి వేసేద్దాం. వేసి వీటిని కూడా అలానే వేయించి మళ్ళీ కారం చల్లేటప్పుడు చూద్దాం. అయ్యండి ఇప్పుడు కాకరకాయలు మొత్తం వేగిపోయినాయి, ఇగో తీసేసాను కాకరకాయలు. చూసారు అన్నీ ఒకే కలర్లో ఎంత సూపర్గా ఉండే, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇంకా అడావిడేమి లేదు. మీరు కావాలంటే ఒక్కరేపాకు రెబ్బేసుకోవచ్చు, లేకపోతే అది కూడా అవసరం ఉండదు. నేనైతే వేయటల్లా. ఇప్పుడు దీనిలో కారం వేసేద్దాం. కారం వేసి ఈ కారాన్ని కొంచెం వేయించుదాం. మరీ పెద్ద సెగ అనుకో, కారంలో ఆయిల్ ఎక్కువైద్దని కొంచెం ఆయిల్ ఇదిగో ఉంచి పక్కన పెట్టా. ఇప్పుడు సరిపోలేదనుకో కొంచెం వేసుకోవచ్చు. మరీ ఎక్కువ ఆయిల్గా ఉండ అసలే డీప్ ఫ్రై అయ్యి ఇంకా ఆయిల్ ఎందుకు, అలా వేయించుదాం. ఇళ్ళంతా గుబాళించిపోతుంది వాసన. అహా ఇప్పుడు మనం అది గట్ట చూసారా పక్కన ఎట్ట పొంగుతున్నట్టు వస్తుందో, అట్టుంటే వేగినట్టు కమ్మటి వాసన వస్తుంది, ఇంకా వేగితే నల్లగైద్ది. ఇప్పుడు మనం దీనిలో కాకరకాయలు వేసేద్దాం. కాకరకాయలు వేసి ఒకసారి మీరు నాకు పర్మిషన్ ఇస్తే వీడియో పక్కన పెట్టి రెండు చేతులతోటి బాండి ఎగరేసి మీకు చూపిస్తాం. కలిపేద్దాము, ఇంకా దీన్ని గ్యాస్ కట్టేద్దాం. కట్టేసి మీకు మళ్ళీ చూపిస్తా. అదిగో బాండి ఎగరేసాను, చక్కగా అన్నిటికి కలిసిపోయింది. కాకరకాయ వేపుడు రెడీ అయ్యింది. ఇప్పుడు కావాలంటే పచ్చికరేపాకు కూడా వేసుకోవచ్చు దాని మీద, మీ ఇష్టం, లేతగా ఉంటుంది అది. ఇంకా ఈ కాకరకాయ వేపుడు అయిపోయిందిగా, మనం ఇప్పుడు గోంగూర పచ్చడి సంగతి చూద్దాం. ఇదిగో అమ్మ గోంగూర అనే ఆయిల్లో పెట్టాం కదా, ఇదిగో చూడండి మెత్తగా ఎలా అయిపోయింది. ఇంక ఇప్పుడు ఈ మిరపకాయలు
ఈ అన్ని వేసి నేను రోట్లో నూరుతాను. గోంగూర పచ్చడి నూరేప్పుడు మళ్ళీ గోంగూర పచ్చడి అంతా అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు రోట్లోనే నూరాలి గోంగూర పచ్చడి. ఇప్పుడు ఈ ఉప్పు వెల్లుల్లి ఇది ఎక్కడో ఉల్లిపాయ ముక్కలు పెట్టాను చూడు. ఉల్లిపాయ లావుదైతే రోట్లో దంచుతుంటే ఎగిరెగిరి పడిపోయి అందుకని ముక్కలు కట్ చేశాను. కొత్తిమీర వీటన్నిటితోటి గోంగూర పచ్చడి. కొంచెం వీడియో కూడా లాంగ్ అవుతుంది. నేను గోంగూర పచ్చడి చేసే ఈ రోట్లో వేసి దంచటమే అన్నీ దంచి నాకు చూపిస్తాను. ఇది పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు నూరేను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే గోంగూర వేస్తే జారిపోతూ ఉంటాయి నలుగు, అందుకని ఇది జీలకర్ర వెల్లుల్లి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా అసలు గోంగూర తగిలితే ఇంకా నలగవు, నలగకుండా ఎగిరెగిరి జారిపోతూ ఉంటాయి. అందుకని ఇప్పుడు వీటిని వేసి దంచుతాను. అది కొంచెం కచ్చా పచ్చా కానీ మెత్తగా మెదగా అవసరం లేదు. దంచిన తర్వాత మళ్ళీ చూద్దామండి. ఇక చూసారా ఉల్లిపాయలు అట్ట కచ్చా పచ్చాగా దంచాను. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసాను. వేసేసి ఈ కొత్తిమీర కూడా దంచ అవసరం లేదు, గోంగూరతో పాటు మెదిగిద్ది ఈ గోంగూర కూడా తీసి రోట్లో వేసేసి రోట్లో వేసాను. అది నూరి చేస్తా, తీసి మళ్ళీ తాలింపు పెట్టేటప్పుడు చూపిస్తా. ఉప్పు సరిపోయిందో లేదో మీరు సరి చూసుకోండి. ఇది ఓర్నే మెదిగిద్ది. ఉప్పు సరిపోయిన తర్వాత ఇంకా తీసి తాలింపు పెడదాం. అదిగండి ఆయిల్ పెట్టాను, నూనె కాగింది కదా. ఇప్పుడు తాలింపు గింజలు ఎండుమిరపకాయ ధనియాలు కొంచెం ఎన్నో కదా ఒక అర స్పూను చేతిలో వేసుకొని నలిస్తే బద్దలు బద్దలలాగా అవుతుంది. అవి వేస్తారు బాగుంటుంది మంచి వాసన. పంటి కింద పడితే గోంగూర పచ్చడి తినేప్పుడు భలే టేస్ట్గా ఉంటుంది, అందుకని అది వేస్తారు అన్నమాట. ఇవి అయిపోయినాయి అప్పుడే. ఇప్పుడు దీనిలో మనము ఈ కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసి కరివేపాకు కూడా వేగింది. ఇప్పుడు ఇదిగో ఎట్ట కచ్చా పచ్చాక దంచుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఉల్లిపాయ మెత్తగుంటే బాగోదు. గోంగూర పచ్చడి ఉల్లిపాయ దంచుకుంటే అద్దరిపోయింది కదా. పాట కూడా ఉన్నాయి. గోంగూర పచ్చట్లోనేను ఉల్లిపాయే నంజుకుంటాను. బాగుండిద్ది. ఇప్పుడు ఇది తిరగ మాత్రమే వేసేద్దాం. వేసేసి గ్యాస్ కట్టేద్దాం. ఇప్పుడు దీన్ని వేసి చూసి బయటికి తెచ్చి చూపిస్తాం. ఇదిగో చూడండి తాలింపు పెట్టాను. మన ఆంధ్రులకి ఎంతో ఇష్టమైన ఆంధ్రమాత గోంగూర విత్ ఉల్లిపాయతో అద్దరిపోయింది కాకరకాయ వేపుడు. ఈ రెంటి కాంబినేషను ఇంటర్నేషనల్ ట్రూత్ అన్నమాట, మామూలుగా కాదు. మీరు కూడా చేసుకొని తిని కాదంటే అప్పుడు నాకు చెప్పండి బాగుందా బాగలేదా. సరే నేను ఇంకొంటా.